అధ్యక్ష గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేయగలరు ఆకలి విలువ తెలిసిన వారే అన్నం పెట్టగలరు కష్టం విలువ తెలిసిన వాళ్ళే కన్నీళ్లు తుడవగలరు అధ్యక్ష అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇస్తారంటారు ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నల వారి తోబుట్టువులకి జీవితాన్ని ఇచ్చారో లేదో గాని కష్టంలో అండగా ఉంటూ ప్రతి చెల్లి అవసరాన్ని తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న గొప్ప అన్న జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష ఇద్దరు అన్నలతో పాటు దేవుడి ఇచ్చిన అన్న జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష వాహ్ చాలా అద్భుతంగా మాట్లాడావు కదా సూపర్ అధ్యక్ష గాయం విలువ తెలిసిన వాడే సహాయం చేస్తాడు అన్నావు నిజమే మీ అన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఒక తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గాయపరిచాడు ఆ గాయం విలువ తెలుసు కాబట్టి ఆ గాయం వల్ల మీ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తనకి గాయం విలువ తెలిసింది ఆ గాయపరిచిన తమ్ముడికి హ్యాపీగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇచ్చి సహాయం చేశాడు మీ దేవుడిచ్చిన అన్న ఆకలి విలువ తెలిసిన వాడే అన్నం పెడతాడు అన్నావు నిజమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పూట్ల కూడా పేదవాళ్ళు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో కమ్మగా భోజనం చేస్తుంటే అది చూసి తట్టుకోలేక పేదవాడు 3 పూట్ల కమ్మగా 5 రూపాయలకే భోజనం తినటం ఏంటి అని చెప్పేసి పాపం ఆకలి విలువ తెలిసిన మీ జగన్మోహన్ రెడ్డి అన్న మీ దేవుడిచ్చిన అన్న తెరిచి ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ మూచివేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని భవన నిర్మాణ కార్మికులని ఈరోజు పనులు లేక పనులు దొరకక వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళకి అర్ధాకలి మిల్చాడు మీ దేవుడిచ్చిన అన్న కష్టం విలువ తెలిసిన వాడే కన్నీరు తుడుస్తాడు అన్నావు ఇది చాలా అద్భుతమైన డైలాగ్ అకౌ కష్టం విలువ తెలిసిన మీ అన్న నిజమే మీ అన్న కోసం తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు శర్మిలమ్మ గారు మీ అన్నని గెలిపించడం కోసం మీ అన్న ఆస్తులన్నీ దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని జైలుకు వెళ్తే మీ అన్న బయటకు వచ్చేదాకా మీ అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్న ఒక సంకల్పంతో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసి తన అన్న గురించి చాలా గొప్పగా చెప్పి తన అన్న వస్తే ఈ రాష్ట్రానికి అభివృద్ధి వస్తుంది తన అన్న వస్తే ఈ రాష్ట్రం రూపురేఖలు మారిపోతే తన అన్న వస్తే ఈ రాష్ట్రమే అద్భుతంగా ముందుకు పోతుంది అని చెప్పేసి పాపం గ్రామ గ్రామాన వీధి వీధిన జిల్లా జిల్లాన నియోజకవర్గ నియోజకవర్గాన ఎంతో కష్టపడి తిరిగి తన అన్నకి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే పాపం కష్టం తెలిసిన వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి గారు సొంత తోబుట్టువైన రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్నే గాలికి వదిలేసి రోడ్డును పడేసి ఎక్కడ చెల్లి రాజకీయాల్లో అడ్డొస్తుందేవో అని ఆ చెల్లినే పక్కకు పెట్టేస్తే పాపం తన అన్న కోసం కష్టపడిన ఆ చెల్లెలు ఈరోజు ఆ అన్నే విలువ ఇవ్వకపోతే ఆ అన్నే దారి చూపించకపోతే మళ్ళీ తన తండ్రి పేరుని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి పాపం ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుంది కష్టం విలువ తెలిసిన వాడే కన్నీరు తుడుస్తాడు అన్నావు మరి తోబుట్టుకే న్యాయం చేయలేకపోయాడు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలకే న్యాయం చేయలేకపోయాడు మరి సొంతం బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి స్థానం సొంతం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా కొంతమంది క్రూరులు కొంతమంది మూర్ఖులు చంపేస్తే గొడ్డలి పెట్టి నరికి నరికి చంపేసి బాత్రూమ్ లో పడేస్తే అన్నయ్య తండ్రిని చంపేశారు నాన్నని చంపేశారు ఘోరాతి ఘోరంగా గొడ్డలి పెట్టి నరికేశారు అన్నయ్య ఇది గుండెపోటుగా చిత్రీకరించారు మధ్యాహ్నానికి గొడ్డల పోటని చెప్పారు ఎక్కడో తేడా కొడుతుంది నా తండ్రి చావుకి కారకులైన ఆ క్రూరుల్ని శిక్షించాలన్నయ్యా ఒక చెల్లెలుగా నిన్ను వేడుకుంటున్నాను నీకు ఒక బాధ్యతను అప్పజెప్తున్నాను నా తండ్రి చావుకి కారకులైన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టకు నా తండ్రి ఆత్మకి శాంతి చేకూర్చాలి నువ్వు న్యాయం చెయ్యన్నయ్యా అని పాపం ఆ చెల్లెలు జోలే పట్టుకొని అడుక్కుంటే నీ తండ్రి చస్తే నాకేంటి అతన్ని ఎవరు గొడ్డలు పెట్టి నరికితే నాకేంటి అన్నట్లుగా
ఆ చెల్లి కన్నీరు చూడలేదు నీ అన్న, ఆ చెల్లి కష్టం చూడలేదు నీ అన్న, ఆ చెల్లి ఆవేదన చూడలేదు నీ అన్న. చివరికి మీ అన్నకి కష్టం విలువ ఎంత బాగో తెలుసు అర్థం చేసుకున్న ఆ చెల్లెలు ఈ అన్న వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఢిల్లీ పురవీధుల్లో తిరిగి ఆఫీసుల మెట్లెక్కి దిగి తన తండ్రి చావుకి కారకులైన ఆ క్రూరుల్ని శిక్షించండి, వాళ్ళకి శిక్ష వెయ్యండి, దీని వెనక ఎవడున్నా సరే ఎవ్వడిని వదిలిపెట్టొద్దు, ప్రతి ఒక్కడికి కూడా న్యాయబద్ధంగా శిక్షించాలి అని తప ఆ చెల్లెలు ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క న్యాయమూర్తిని, ప్రతి ఒక్క న్యాయస్థానాన్ని కోరుకుంది. మరి ఎక్కడ నీ అన్న, ఎక్కడ నీ దేవుడిచ్చిన అన్న? కష్టం విలువ తెలిసిన వాడు కన్నీరు తుడుస్తాడన్నావే. ఇద్దరి తోబుట్టువులు, వాళ్ళ కన్నీరే తుడవలేకపోయాడు, వాళ్ళ కష్టాన్ని తీర్చలేకపోయాడు మీ అన్న. అమ్మ జన్మనిస్తుంది, అన్న జీవితాన్ని ఇచ్చాడు అన్నావు. అమ్మ జన్మనిచ్చింది అమ్మ, ఆ రోజమ్మ అమ్మ జన్మనిచ్చింది. కానీ అలాంటి ఎంతో మంది తల్లుల కడుపుల మీద, జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూట్టు కలతడ తన్నించాడు నీ అన్న, నీ దేవుడిచ్చిన జగన్నన్న. జన్మనిచ్చిన జన్మస్థానాల మీద, తల్లిల గర్భాల మీద, కడుపుల మీద బూటు కాళ్ళతోటి తన్నించాడు నీ అన్న. అది కనపడలేదా నీ కళ్ళకి? ఆ ఆడపడుచు కన్నీరు కనపడలేదా నీ కళ్ళకి? ఆ తల్లి బాధ, ఆ తల్లి గుండెపోత వినపడలేదా నీ చెవులకి? నీ దేవుడిచ్చినన్న చేసిన పాపం ఘోరం. ఈ రాష్ట్రం కోసం భూములిచ్చి, భూములు త్యాగాలు చేసి మీ దేవుడిచ్చిన అన్న తాను తీసుకున్న మూర్ఖపు నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఒడుకు తినిపోతుంది, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ఒక బాధతోటి ఆ తల్లులు ఆది పరాశక్తుల్లాగా మారి రోడ్డు నెక్కి ఈ రాష్ట్రాన్ని మేము రక్షించుకుంటాం, ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము భూములు త్యాగాలు చేశాం, 5 కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం, తప్పిస్తున్నాం, ఈరోజు వాళ్ళ కోసమే మళ్ళీ మేము ఉద్యమిస్తున్నాం అని చెప్పేసి వందలాది రోజులుగా వాళ్ళు ఉద్యమాలు చేసి ఈరోజు పాదయాత్రలు చేస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళని రక్తాలు వచ్చేలా కొట్టించాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ చీరలు లాగించాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ గాజులు పగిలే విధంగా చేశాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ రక్తాన్ని నేలకు చిందించాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ మీద లాఠీలు ఎత్తించాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ మీద బూట్ కాళ్ళ పెట్టి తన్నించాడు నీ దేవుడిచ్చిన అన్న. వాళ్ళ మీద కేసులు పెట్టించాడు నీ దేవుడిచ్చిన అన్న. నీ దేవుడిచ్చిన అన్న నీకు మాత్రమే అన్ననా? ఏమా రోజమ్మ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి కారణం కేవలం మీరొక్కళ్లే కారణం కాదు రోజా గారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఆడపడుచులు మీ దేవుడిచ్చిన అన్నకి ఓట్లు వేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈరోజు నీకు న్యాయం చేశాడు అంటున్నావు, నీకు దేవుడిచ్చిన అన్న అంటున్నావు, నీకు ఇద్దరు అన్నలు ఉన్నారు, ఈయన మూడో అన్న అంటున్నావు, నీకు ఎమ్మెల్యే పదవిచ్చాడు, ఏపీఐసి పదవిచ్చాడు, నీకు పదవులు ఇస్తే సరిపోద్దా? నీకు పదవులు ఇస్తే సరిపోద్దా? మరి ఆ లక్షలాది మంది ఆడపడుచుల పరిస్థితి ఏంటి? ఈరోజు అసెంబ్లీ మొత్తం కూడా మహిళా సాధికారత గురించి మీరందరూ మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతమంది మహిళలు మీరు మాట్లాడి మీ దేవుడిచ్చినానికి భజన చేస్తున్నారు అసెంబ్లీలో కూర్చొని. మరి రాష్ట్రం కోసం పరితపిస్తూ నిత్యం పోరాడుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ బానిస సంఖ్యల నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని ఆది పరాశక్తులాగా పోరాడుతున్న ఆడపడుచుల్ని, ఆ చెల్లెల్ని, ఆ తల్లుల్ని, ఆ అక్కల్ని హింసించి, నరకయాతన చూయించి, వాళ్ళని రక్తాలు వచ్చేలాగా కొట్టించి, వాళ్ళ గాజులు పగలగొట్టించి, వాళ్ళ జుట్లు లాగి, వాళ్ళ చీరలు చింపి, వాళ్ళని బూట్టు కాళ్ళతోటి తన్నించిన నీ దేవుడిచ్చిన అన్న ఏమనాల? నీ దేవుడిచ్చిన అన్నని ఇదేనా కష్టం విలువ తెలిసిన వ్యక్తి? ఇదేనా కన్నీరు విలువ తెలిసిన వ్యక్తి? ఇదేనా గాయం విలువ తెలిసిన వ్యక్తి? ఎక్కడ నీ అన్న సహాయం చేసింది? నీ పార్టీ నాయకులకి, మీ పార్టీలో మీ అన్నకి భజన చేసే వాళ్ళకి న్యాయం చేశాడు, సహాయం చేశాడు అంతే. మీ 150 మందికి సహాయం చేస్తే చాలు మీ అన్న దేవుడు. మరి మీ అన్నకి 150 స్థానాలు కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేస్తున్న మీ అన్న మా అందరి దృష్టిలో ఏం కావాలి ఈరోజమ్మా? ఏమ్మా మా అందరి దృష్టిలో ఏం కావాలి? అడ్డదారుల్లో గెలవటాలు, అక్రమంగా గెలవటాలు, అధికార దుర్వినియోగం చేసి అధికారులు అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించి అడ్డదారుల్లో అడ్డదారులన్నీ తొక్కి ఈ రాష్ట్రాన్ని పాతలలోకి తొక్కి అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని చీకట్లు పాలు చేస్తూ ఈరోజు పేజీలు పేజీలు డైలాగులు రాసుకుని వచ్చి మీ అన్నకి భజన చేసి రేపు జరగనున్న మంత్రివర్గ విస్తీర్ణంలో మీరు పదవులు పొందాలని భజనలు చేస్తున్నారు తప్ప
స్త్రీమూర్తి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఆడపడుచుల పరిస్థితి ఏంటి, ఆడపడుచులు దేనికి కష్టపడుతున్నారు, దేనికి పోరాడుతున్నారు, దేనికి శ్రమిస్తున్నారు, దేనికి ఉద్యమిస్తున్నారు అన్న విషయం ఒక ఆడపడుచుగా గుర్తుపెట్టుకో తల్లి, ఒక ఆడపడుచుగా గుర్తుపెట్టుకో. మీ అన్నకి కష్టం విలువ ఎంత తెలుసో, సహాయం విలువ ఎంత తెలుసో, గాయం విలువ ఎంత తెలుసో, మీ అన్న ఎంత గొప్ప అన్నో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ అన్నకి రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. మీరు ఎంత దుర్వినియోగాలు చేయాలని చూసినా, ఎంత భయపెట్టాలని చూసినా, ఎంత దాడులు చేయాలని చూసినా, ముందుంది ముసళ్ళ పండగ. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట, ఇప్పుడు మీరు వెలుగుతున్నారు. మిమ్మల్ని ప్రజలు ఆరిపోయే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి భజన చేసింది చాలు, ఇక నన్న ప్రజల గురించి ఆలోచించక్కా.